నమస్కారం అండి, నేను నా పేరు కోటిరెడ్డి. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో రిటైర్డ్ అయ్యి ఈ హైదరాబాద్కి వచ్చాను. మేల్సా ఖమ్మం జిల్లా సత్తుపల్లి, అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ఉంటూ ఆరోగ్యరీత్యా కొన్ని కారణాలతోటి నేను హాస్పిటల్ అయ్యి కన్వీనియంట్ కోసం ఇక్కడికి వచ్చాను. రెంట్కుంటూ నాకు బెనిఫిట్స్ ట్రెడ్మిల్ బీన్స్ వచ్చిన బెనిఫిట్స్తో వాటితో వీటితో కలిపి సేవింగ్స్తో కలుపుకొని కోడూరు మ్యాన్షన్ అనేటువంటి ఇది గచ్చిబౌలిలో కట్టబడినటువంటి 20 ఫ్లాట్ల బిల్డింగ్లో ఒక ప్లాట్ నేను ఖరీదు చేశాను. 2014 ఫిబ్రవరిలో ఈ అమర్నాథ్ రెడ్డి అనే అతను మేము హాస్టల్ లేడీస్ హాస్టల్ నడపడానికి కావాలని చెప్పేసి మా బిల్డింగ్ బిల్డర్ని కలిశాడు. ఫస్ట్లో కలిసి ఆయన అడిగితే ఆ బిల్డరు పిచ్చేశ్వరరావు గారు అని ఉన్నాడు విజయవాడ. ఆయన 20 మందిని కన్సల్ట్ చేసేసి ఇలా హాస్టల్కి అడుగుతున్నాడు, మరి ఏంటి ఇద్దామా, ఇది రెంట్ అని చెప్పేసి ఆయన మమ్మల్ని అందరిని కన్సల్ట్ చేశాడు. ఆ విధంగా అందరం అగ్రీ చేశాం. అందులో నేను కూడా వాస్తవంగా దాంట్లో ఉందామని అనుకుని వాడిని ఆ రెంట్ కొంచెం ఎక్కువగా వస్తుందని ఒకటి, సరే అక్కడ వాతావరణం చూసినప్పుడు ఎలా ఉందంటే మొత్తం సాఫ్ట్వేర్ ఏరియా, హాస్టల్స్ ఉన్నాయి ఆ పక్క వంట కొడుకు ఇవి, దాంతో సరేలే మనం బయట రెంట్ తీసుకుని ఉండొచ్చు అనే ఉద్దేశంతో మేము బయట రెంట్కుంటూ ఆయనకి 27,000 రెంట్ తోటి 2014 ఫిబ్రవరిలో ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ 20 ప్లాట్లు మార్చిలో కొన్ని ఫిబ్రవరిలో కొన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఆయన లేడీస్ హాస్టల్ నడుపుకుంటున్నాడు. 2020 ఫిబ్రవరి వరకు మాకు రెంట్ కూడా బాగానే ఇచ్చాడు. 2020 ఫిబ్రవరి నాటికి 5% ఎవ్రీ ఇయర్ ఎన్హాన్స్మెంట్ తోటి 34,500 ఇచ్చేవాడు మాకు. అప్పటి వరకు బాగానే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలు ఇవ్వకుండా అలా చేస్తుంటే ఏంటి మరి అమర్నాథ్ రెడ్డి మరి రెంట్ వేయట్లేదు, ఎవరి మంత్ 5th వేసేవాడు అని అడిగితే కొంచెం కోవిడ్ వచ్చింది అంకుల్ వాళ్ళు డబ్బులు అది ఇవ్వట్లేదు బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారేమో చూస్తున్నా, రాగానే మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాను అని చెప్తూ అట్లా 1 నెల 2 నెలలు 3 నెలలు అలా గడుపుకుంటూ మధ్యలో ఎప్పుడో 10,000 20,000 అలా 80,000 దాకా సుమారుగా ఇచ్చాడు. ఇస్తూ నేను వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను అని చెప్పేవాడు. సరే మనకు ఒకసారి 6 సంవత్సరాలు ఉన్నవాడిని నువ్వు ఒకసారి బయటకు పోను ఎందుకు అనలేక అయితేమి, సరే చూద్దాం మనం కూడా కొంచెం ఛాన్స్ ఇద్దామని చేస్తూ మేము కూడా అతను ఓపి పట్టాను. అతను మేము ఒక నమ్మకంతో ఈ 6 సంవత్సరాలు ఆయన ఇచ్చిన ఇది మేము నమ్మాం, ఆయన బాగా నమ్మేసేసి చూసాం, 1 ఇయర్ దాకా చూసాం. చెప్పాం, బాబు ఇది అవ్వట్లేదు, కోవిడ్ అయిపోయేటట్లేదు ఇప్పుడే, మరి కాబట్టి నువ్వు నష్టపోవద్దు, మేము ఇది అవ్వద్దు, మేము బయట రెంటికించుకుంటూ ఉంటున్నాం కాబట్టి మేమే వచ్చి ఉంటాం దాంట్లో, నువ్వు అవి ఖాళీ చేసి ఇది చేయమంటే మరి ఒకేసారి ఎట్లా అంకులంటే ఒకసారి ముందు 8 ఫ్లాట్లు చేయి, తర్వాత 1 నెల తర్వాత మిగిలిన కొన్ని అలా బేస్ చేసుకుంటా పో, మేము ఆక్యుపై చేస్తాం, సర్లే ఒక 8 చేస్తాను పేర్లు ఇవ్వన్నాడు. ఆ 8 పేర్లు ఇచ్చాం, అందులో నేను కూడా ఒకడిని. చూసిన తర్వాత నెలాఖరికి చేస్తాను అన్నాడు, స్టేటస్కు తీసుకుని ఖాళీ చేయకుండా. ఇదేంటి బాబు స్టేటస్కు తెచ్చావు, వికెట్ చేస్తా అన్ని ఒప్పుకొని ఇట్లా చేసావంటే అదేం లేదనుకో, ఇతర చేసుకుంటా అది ఇది అని మాటలు చెప్పుకుంటూ దాన్ని ఇది చేశాడు. సరే మేము చూసాం, ఇంకా 15 చూసిన తర్వాత మేము ఇంకా ఇది లేదని స్టేటస్కో మరి వికెట్ చేస్తాను కదా, మేము కోర్టుకి వెళ్ళి స్టేటస్కో వెకేషన్ కోసం 20 మందిని వేసాం. వేసిన తర్వాత మళ్ళీ రెంట్ కూడా రావాలి కదా, మాకు రెంట్ కూడా రావాలనే దాంతో రెంట్ ఇది మొత్తానికి కలిపి కోర్టుకి వేసాం. అది కోర్టులో నడుస్తూ మన 2023లో మాకు డిగ్రీ వచ్చింది, రెంట్ మొత్తం పే చేయమని, డ్యామేజెస్ ఇంకా కోర్టు ఫీజు అనుకోండి ఇంకేమి ఉంటాయి మొత్తానికి సుమారుగా ఒకళ్ళకి 15-16 లక్షల పైన పేమెంట్ చేయమని, వికెట్ చేయమని కూడా దాంట్లో స్టేటస్ కొని కూడా వికెట్ చేస్తూ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేసేయమని కూడా కోర్టు క్లియర్గా తీర్పు ఇచ్చింది. అది అతనికి వెళ్ళింది, వెళ్ళినా నెల గడుస్తుంది అసలు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. దాని మీద మళ్ళీ మేము కోర్టుని ఇది చేసాం, ఇది చేస్తే కోర్టు ఏం చేశారంటే ఈసారి బెయిలీఫ్ ద్వారాగా పోయి అది వికెట్ చేయించి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా మాకు కోర్టు మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చింది. దానికి పోయిన నెలలో మేము బెయిలీఫ్తో ఈ 10 మందికి వచ్చింది, 20 మందిలో అందరికి రాలేదు, 10 మందిది ఆర్డర్ వచ్చింది కోర్టు నుంచి, 10 మందిని బెయిలీఫ్ తోటి వెళ్ళాం. బెయిలీఫ్ మమ్మల్ని తీసుకుని వెళ్ళి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని అంటే మామూలు షాప్ మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ వెంకట్రావు అనే ఒక అతను ఉన్నాడు. అతను అంటాడు నేనే ఉంటున్నానండి, ఇప్పుడు ఆయన సంబంధం లేదు, ఏంటి ఉంటుంది ఆయన కదా మాకు సంబంధం, అసలు ఎవరో ఏంటి మాకు తెలియదు, మరి నువ్వు ఉంటున్నానంటావు ఏంటి అది ఇదని కూడా అంటే లేదండి నేనే ఉన్నాను. సరే ఎవరైనా ఉన్నాయి బెయిలీఫ్ ఏం చెప్పండి, మీరు ఎవరైనా ఉన్నాయి బాబు వికెట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి, అది ఈ 10 ప్లాట్లు అది నువ్వు ఉన్నవా ఇంకొకరు ఉన్నది కాదు అని అంటే లేదు సార్ చేయడానికి లేదు, అసలు లోనికి ఎంటర్ కానీ లేదు అసలు. అదే కాకుండా అక్కడ గోడ బజార్ సైడ్ ఉన్న గోడ కూడా పడగొట్టేసేసి ఓ షెడ్ వేసేసి దాన్ని షట్టర్స్ పెట్టేసి అంత ఏదో చేస్తున్నాడు. కింద చెల్లార్లోది కూడా కొంత రెంట్కి ఇచ్చాడు, అమెజాన్ వాళ్ళకి గోడం కింద రెంట్కి ఇచ్చాడు, అదంతా ఉంది. అందుకని అంతకుముందు మమ్మల్ని ఎవరిని ఎంటర్ కానివ్వట్లేదు, దగ్గర కూడా రానివ్వట్లేదు, కాబట్టి మేము ఎవరో దాన్ని అబ్జర్వ్ చేయలేకపోయాం కూడా మధ్యలో. ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఈ అనాథరైడ్ కన్స్ట్రక్షన్ అనాథరైడ్ దీనికోసమని మేము జిహెచ్ఎంసీలో కూడా వెంటనే ఒక అప్లికేషన్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే 1 వీక్ నోటీస్ ఇస్తున్నామండి ఇచ్చేసి చూస్తాం, లేకపోతే 15 డేస్ నోటీస్ ఏదో ఉంటుంది, అది అయిన తర్వాత కూల కొట్టేస్తాం నార్మ్స్ ప్రకారం లేకపోతే మా ప్రొసీజర్ మాకు ఉంటుందని చెప్పి జిహెచ్ఎంసీలో ఉన్నారు. మధ్యలో కూడా 1-2 సార్లు కలిసినా వాళ్ళు అదే మాట చెప్పారు, అది ఏదో నడుస్తూ ఉంది అది. సరే ఈ
వెళ్ళిన తర్వాత మళ్ళీ బెయిలీఫ్ కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్స్ తీసుకొచ్చాడు. తాళమాలు కూడా పోలీస్ ప్రొటెక్షన్తో పోయి అది వికెట్ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ మళ్ళీ ఇచ్చారు. అది తీసుకొని మనం 3 డేస్ బ్యాక్ మేము వెళ్ళాం పోలీసు ప్రొటెక్షన్ కోసం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బెయిలీఫ్ అక్కడ సిఐ గారికి ఆర్డర్స్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఏర్పాటు చేశారు. అక్కడ సిఐ గారు వాళ్ళంతా కూడా ఇచ్చేసి అక్కడ ఎస్ఐ గారిని కానిస్టేబుల్ వాళ్ళని కూడా ఇచ్చేసి మా 10 మందితో కలిపి వాడికి హాస్టల్ కాడికి వచ్చాం. వచ్చేసరికి ఈయన అక్కడ ఉండి అమర్నాథ్ రెడ్డి ఇంకో అతను కూడా ఉన్నాడు. అమర్నాథ్ రెడ్డి ఏమన్నా అంటే ఇది మాకు స్టే ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి ఫోన్లో మెసేజ్ ఉంచాడు. దాంట్లో ఏముందంటే దీని పైకోర్టు మాకు ఏదైతే ఇచ్చిందో దాని పైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ అది. దాంట్లో ఏముందంటే 3rd వరకే హాఫ్ ఆఫ్ ది ఏరియాస్ పేమెంట్ చేయాలి, ఇక్కడ నుంచి మిగిలిన యాక్చువల్ ఫుల్ రెంటు డిపాజిట్ చేయాలని ఆర్డర్ దాంట్లో ఉంది, ఆ స్టే ఆర్డర్ దాంట్లో. అది వచ్చిన తర్వాత ఇక మళ్ళీ బెయిలీఫ్ ఏమన్నా అంటే ఈ ఆర్డర్ ఉంది కాబట్టి నేను మరి మీకు హ్యాండ్ ఓవర్ చేయలేనండి అన్నాడు. ఇక పోలీసు వాళ్ళు కూడా మరి ఇక బెయిలీఫ్ ఇది అన్నాడు కాబట్టి మేమేం చేయలేమని చెప్పేసి అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, మేము వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ కోర్టులో దాని మీద ఏదో ఇది చేయడం జరిగింది, అది ప్రాసెస్ అయింది. ఈ 3rd ఏదో వాయిదా పడింది అన్నారు. ఈ 3rd వరకు మరి ఇది ఉందండి, ఇది పొజిషను. వాస్తవం ఏంటంటే మేమంతా సీనియర్ సిటిజన్స్ దాంట్లో ఎక్కువ మంది, ఏదో కొద్ది మంది నలుగురు ముగ్గురే వేరే సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరూ కూడా నాకు 75 ఇయర్స్ ఇప్పుడు నడుస్తూ ఉంది, నేను ఈ ఎండల్లో అటు ఇటు తిరగలేక ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతూ అసలు చాలా అసౌకర్యం గురయ్యాం. మరి ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మరి ఆయన నేచరు కనీసం మమ్మల్ని చూసి కూడా దయనేది కలగట్లేదు ఆయనకి అనిపిస్తుంది. ఈ విధంగా వేరే వాడిని కూడా కొంతమందిని ఇబ్బంది పెడుతుండ అనేది కూడా మాకు నోటీస్కి వచ్చింది. తర్వాత అక్కడ ఏదో మరి వ్యవస్థలను కూడా మేనేజ్ చేసి ఇంకా ఏమైనా మా మీద ఫోర్స్గా ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నాడా, మరి ఏం జరుగుతుంది అనేది మనకు అయితే తెలియదు. అక్కడ నేను గుండాని లేకపోతే నాకు సైన్యం ఉంది, అక్కడ బోర్డు పెట్టాడులేండి, అమర్నాథ్ సైన్యం అనే ఒక బోర్డు కూడా ఉంది అక్కడ, ఆ ఫోటోతో బర్త్డే అని పెట్టి అమర్నాథ్ సైన్యం ఏంటంటే అక్కడ హాస్టల్ సైనికైన సెక్రటరీ అని చెప్పుకుంటున్నాడు. మరి వాస్తవం మనకు తెలియదు. ఆ విధంగా మాకు సపోర్ట్ ఉంది, మేము మీరు ఏం చేయలేరు అనే సవాల్ మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ. మరి మేమే ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి పై అధికారులు కానివ్వండి, కోర్టు ద్వారా కానివ్వండి, మాకు న్యాయం జరగాలని, మా రెండు మాకు ఇప్పించాలని, అవి వెకేట్ చేస్తే మేమేమో దాన్ని ఇది చేసుకొని ఏదో ఒకటి చేసుకోవడానికి మేము ముందుకి మేము ఉండడానికి, ఎందుకంటే బయట రెంట్ పే చేసుకుంటూ మరి ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ 4 సంవత్సరాల నుంచి మా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పై అధికారులు కానివ్వండి, అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. నేను వీడియో మిత్రులకు అక్కడ ఉన్న వేరే హౌస్ బిల్డింగ్ ఓనర్స్కి అందరికి పబ్లిక్కి కానివ్వండి, ఆ అధికారులకు కానివ్వండి, మేము వేడుకునేది ఏంటంటే అందరూ కోఆపరేట్ చేసి మాకు న్యాయం జరగాలని ఒకటి, ఎవరు కూడా ఇటువంటి మోసానికి గురి కాకుండా ముందు జాగ్రత్త ఇంకా ముందు జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాను. మరి అందరూ మాకు సహకరించాలని, మా ఏజ్ ప్రకారంగా అయితే ఇంకోటి అయితే ఇంకొకళ్ళు ఎవరికైనా ఈ అన్యాయం అనేది జరగకూడదు, న్యాయమే జరగాలి అనేది నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. అది వీడియో మిత్రులందరూ కూడా మాకు సహకరించి మాకు ఇది న్యాయం జరిగేటట్టుగా అందరూ కోఆపరేట్ చేయాలని కూడా మళ్ళీ నమస్కరించి కోరుకుంటున్నాను.